హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడుండే కరోనా సిచ్యువేషన్ లో మనకి ఇమ్యూనిటీ పవర్ చాలా ఇంపార్టెంట్. సో దానికోసం అని చెప్పేసి మా నాన్నగారు ఇమ్యూనిటీ బూస్టింగ్ టీ అనేది తయారు చేస్తున్నారు. అది ఎలా తయారు చేయాలనేది మీకు ఈరోజు చూపిస్తాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో రోగ నిరోధక శక్తి కోసం ఈ టీ చేసుకోవడం చాలా మంచిది. దీన్ని తయారు చేసే విధానం ఇప్పుడు మీకు వివరిస్తాను. కొద్దిగా దాల్చిన చెక్క, రెండు లవంగాలు, రెండో మూడు, తర్వాత మూడు యాలకులు, కొద్దిగా జీలకర్ర వేసి మెత్తగా దంచుకోవాలి. ఇలా మెత్తగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న మిశ్రమాన్ని ఒక రెండు గ్లాసులు టీ గ్లాస్తో నీళ్ళు తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని నీళ్ళు ఉడికిస్తూ ఈ మిశ్రమాన్ని అందులో వేయాలి. వేసి బాగా ఉడికించాలి. తర్వాత కొద్దిగా అల్లం తీసుకొని, ఒక 50 గ్రాముల అల్లం తీసుకొని దీన్ని మెత్తగా దంచుకోవాలి. ఇలా మెత్తగా దంచుకున్న అల్లంను ఈ ఉడుకుతున్న కషాయంలో వేసుకోవాలి. ఇది కూడా బాగా ఉడికించి చెప్పాలా, కొద్దిగా సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. బాగా ఉడికిన తర్వాత కొద్దిగా బెల్లం వేసుకోవాలి. గ్లాసులకు సరిపడేంత బెల్లం వేసుకోవాలి. ఇది బాగా ఉడికించుకోవాలి.